చేతబడులు మాయమంత్రాలు మన దేశంలో ఎక్కువ. అవి పోవటానికి, దిష్టి తగ్గటానికి, గుమ్మానికి నిమ్మకాయ మిరపకాయ కట్టి వేలాడదీయటం ఇక్కడ మామూలు. ఎవరో చెప్పిన ఆచారం ప్రకారం ఇలా చేస్తున్నారు కాబట్టి దానిని అనుసరిస్తూ ఉన్నారు. అసలు ఇలా ఎందుకు కడతారో తెలిస్తే షాక్ అవుతాం. గుమ్మానికి నిమ్మకాయలు మిరపకాయలు కట్టి వేలాడదీయటం వల్ల దుష్టశక్తులు ఆత్మలు ఇంట్లోకి రావు అని ఒక నమ్మకం అప్పట్లో ప్రచారంలో ఉంది. చేతబడి ఆగుతుందని మరో నమ్మకం కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దీని వెనుక ఒక మంచి సైన్స్ దాగి ఉందనేది మాత్రం నిజం. అదేంటంటే ఇప్పుడంటే ఎక్కడ చూసినా దాబాలు పెద్ద భవనాలు కనపడుతున్నాయి. ఎక్కడో ఒక చోట గుడిసెలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. పూర్వం మాత్రం ఇలా ఉండేది కాదు. చాలామంది మట్టితో అలికిన ఇళ్లల్లో నివసించేవారు. ఆ ఇంటిలో ఎలాంటి టైల్స్ కానీ బండలు కానీ ఉండేవి కావు. దీంతో ఎక్కువగా చిన్న పురుగులు దోమలు ఇంట్లోకి ఎక్కువగా వస్తుండేవి. ఇప్పుడంటే దోమల నుంచి తప్పించుకోవటానికి మస్కిటో బ్యాట్లు కాయిల్స్ వాడుతున్నాం కానీ అప్పట్లో ఇలాంటివి ఉండేవి కాదు. అప్పుడు ఇవి అందుబాటులో లేవు. దీంతో నిమ్మకాయ మిరపకాయలు కలిపి ఇంట్లో గుమ్మానుకో లేదంటే దూరానుకో కట్టేవారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దోమలు ఈగలు ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చటం వల్ల నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వస్తూ పురుగులు రాకుండా అడ్డుకునేది. మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందుకే వాటిని గుమ్మానికి ఎదురుగా కట్టేవారు. పూర్వకాలం నుంచి ఈ ఆచారాన్ని మన పెద్దలు పాటిస్తుండటంతో ఇప్పటికీ మనం ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. దాంట్లో సైన్స్తో పాటు ఆచారం కూడా ఉండటంతో ఈ పద్ధతి పాటించవద్దని చెప్పడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. Oh.